ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్. చాలా క్యూట్ గా ఉన్నారు తెలుసా. అసలు ఏంటి చేంజ్ ఓవర్ ఏంటి? అసలు జనాలు అడగాలనుకుంటున్నారు ఏంటంటే, ఇన్స్టాలో మీరు పెట్టే వీడియోస్ ఫోటోస్ చూసి ఇనాయాకు ఒక బిగ్ క్వశ్చన్ ఇదే అడుగుతున్నారు కామెంట్స్ లో కూడా. మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కొన్నిటికి. నేను కొన్నిటి కాదు అన్నిటికి రెస్పాండ్ అవ్వను కామెంట్స్. సో మరి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు హిట్ టీవీ ద్వారా మీరు చెప్పాలి. నేను సన్నగా అవ్వడానికి. సన్నగా అయ్యారు, కొంచెం ఫేస్ లో కూడా ఎక్కడో చేంజెస్ కనిపిస్తున్నాయి. సన్నగా అయితే బాడీ మొత్తం లాగుతుంది కదా, అప్పుడు ఫేస్ కూడా అవుతుంది కదా. అప్పుడు మనకి బుగ్గలు ఉన్నాయి, నాకు ఇప్పుడు బుగ్గలు లేదు, అదే డిఫరెన్స్. అంతేనా? సో ఈ చేంజ్ ఓవర్ కి ఇలా చేంజ్ అవ్వడానికి ఎంత కాలం పట్టింది మీకు? నేను చాలా రోజుల నుంచి డైట్ మెయింటైన్ చేస్తున్నా. నేను ఓన్లీ డైట్ వల్లనే తగ్గా. అంతేనా? పర్ డే 1 meal నాది. ఓన్లీ పర్ డే 1 hour 1 meal తింటా. దాని తర్వాత హోల్ డే లో నేను ఏం తినను, జ్యూస్ నో జ్యూసెస్, బ్లాక్ కాఫీ తాగుతాను. బికాస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది చేయలేరు, దానికి ముందు చాలా డైట్ అంటే స్లో స్లోగా ఈ స్టేజ్కి వచ్చాను. సో ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను, సన్నగా కనిపిస్తున్నాను, ఫేస్ లాగింది. లైక్ నేను ఇంకొంచెం బాగా కనిపిస్తున్నాను అంటే డైట్ వల్లనే. అంతే అంతేనా? సో మరి డైట్ అంటున్నారు, ఈ డైట్కి పెద్ద రీజనే ఉండే ఉంటుంది. అంటే లైక్ హీరోయిన్గా చేయడానికా, లేకపోతే ఇంకా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానిక, ఏంటి రీజన్ ఏంటి ఇలా సన్నగా? రీజన్ ఏంటి అంటే మనం స్క్రీన్లో ఆబ్వియస్లీ కెమెరా స్క్రీన్కి మనం ఉన్నదానికి 20% ప్లస్ కనిపిస్తాం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మూడు కెమెరాస్కి కనిపిస్తాం మినిమం కెమెరా కొన్ని ఇంచెస్ అంటారు కదా. యా 20%. లైక్ ఒక పర్సన్ ఇప్పుడు 100 కనిపిస్తే కెమెరాకి 120% కనిపిస్తారు. ఒక 20% అయితే ప్లస్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఆ 20% ప్లస్ ఉన్నప్పుడు నేను కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వలే కెమెరాని ఫేస్ చేయడానికి. నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. నేను తగ్గాలనుకున్నాను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం, నా కోసం, ఎవరి కోసమో కాదు. నన్ను ఎవ్వరు నువ్వు సన్నబడితే బాగుంటావని ఎవ్వరు చెప్పలేదు. నువ్వు ఎట్లున్నా అట్లనే ఉండు, క్యూట్గా ఉంటావని చెప్పారు. బట్ అది నా కోసం మాత్రమే నేను చేంజ్ చేసుకున్న ఒక థింగ్ అన్నమాట. ఇంకొంచెం చేయాలి, ఇంకో ఒక 4-5 kgs తగ్గితే నా గోల్ రీచ్ అయిపోతాను. అవును. ఏంటి ఇంకానా? ఇప్పుడు ఎంత చెప్పు. అది సీక్రెట్. అమ్మాయిల వెయిట్, అమ్మాయిల సాలరీస్ అడగకూడదు, ఏజ్ అడగకూడదు. సరే అడగను. అంటే ఇంకా 5 kgs అంటే ఇంకా పక్కగా అయితే ఇంకా లాగేస్తుంది కదా ఫేస్. అలాంటిది ఏమి మీరు లైక్ టాప్ హీరోయిన్స్ ని కానీ ఎవరిని కానీ విలన్ వాళ్ళని కానీ మీరు డైరెక్ట్ గా చూసినప్పుడు వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు అని అనిపిస్తుంది, కానీ వాళ్ళ కెమెరాకి ఎలా కనిపిస్తారు, బ్యూటిఫుల్ గా ఎలా కనిపిస్తారా లేదా? నాకు సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చి. నేను ఇక్కడే బతకడానికి వచ్చా, ఇక్కడే చావడానికి వచ్చా. అలాంటప్పుడు నేను కనిపించాల్సింది కెమెరాకే. సో బాడీ ఈజ్ మై అసెట్ కాబట్టి ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై బాడీ అంతే. సరే అలానే ఉంది, బాగుంది ఇది. బట్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఎందుకు ఎక్స్పోజ్ చేస్తుంది ఇనాయా, హౌస్ లో ఉన్నప్పుడు బాగుండింది కదా, క్యూట్ గా ఉండింది, అందరి మనసులను మెప్పించింది, ఇప్పుడు ఎందుకు ఇలా ఫోటోస్ వీడియోస్ రిలీజ్ చేస్తుంది? అలానే చేశాను, తర్వాత కూడా అలానే చేస్తున్నాను. హౌస్ లో నాకు పంపించిన డ్రెస్లని ఫుల్ డ్రెస్లే పంపించారు. ఓకే, స్కోప్ లేదు. వాళ్ళు అక్కడ పంపించింది మనం వేసుకోవాలి అంటే బయట నుంచి పంపించేవి. సో వచ్చిన డ్రెస్సులు వేసుకున్నాను తప్పితే నా దగ్గర అంటే సపరేట్ గా ఏం లేవు. కానీ నేను దానికి ముందు నా పోస్టులు చూడమని చెప్పండి వాళ్ళని, కామెంట్ చేసే వాళ్ళని. మీరు కూడా చూడండి బిఫోర్ బిగ్ బాస్ నా పోస్టులు చూడండి. ఇప్పుడు నా సేమ్ ఉన్నాయి, కానీ హౌస్ లోకి ఇక్కడికి జనాలకి ఏదో చాలా తేడాలు అనిపిస్తుంది. కానీ నేను మారలేదు, నేను అట్లనే ఉన్నా. ఎందుకు అంటే సెల్ఫ్ లవ్ కోసం అలా ఫొటోస్ తీయడం వల్ల మీకేంటి హ్యాపీనెస్? Yes, obviously ఇప్పుడు ఒక్కొక్క అండ్ లైక్ నా పర్స్పెక్టివ్, నేను అందం కనిపించాలి నాకుంటది. నేను అవతల వాళ్ళ కోసం ఫోటోలు దిగి ఎప్పుడు పెట్టను, ఎప్పుడు పెట్టను. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటాను. ఎవరైనా కామెంట్ చేసినా పట్టించుకోను, ఎవరు నన్ను అడిగినా నేను పట్టించుకోను. దాన్ని ఎవరైనా రూల్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి. నన్ను ఇంకా ఎవరైనా ఏదైనా పోక్ చేస్తుంటే నేను కావాలని అవే చేస్తా, ఆబ్వియస్లీ చేస్తా. ఓకే, సో ఇప్పుడు నేను శారీ వేసుకొని మొత్తం అలా నాకు సారీస్ నాకు అలవాటే లేదు, చాలా తక్కువ వేసుకుంటాను. బట్ హౌస్ లో వేసుకున్నారు కదా. హౌస్ లో వేసుకున్నా, తక్కువ వేసుకుంటా, వేసుకున్నాను కాదు తక్కువ వేసుకుంటా. ఇన్ జనరల్ గా రియల్ లైఫ్ లో మనకు సారీస్ ట్రెడిషనల్ వేర్ అవసరమే ఉండదు.
ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఎక్కడికైనా అకేషన్స్ ఉంటే ఫెస్టివల్స్ జరుపుకోను కదా. అవును, అకేషన్స్ అకేషన్స్ ఏమున్నాయి నాకు, లైక్ ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ ఇలా వెళ్ళినప్పుడు. నేను ఇప్పటి వరకు ఏ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళా, లైక్ నేను లైక్ 2-3 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉన్నా కానీ నేను ఎవరు ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళాల్సిన ఎవరు నాకు తెలియదు కూడా, తెలియదు జరగలేదు కూడా జరగలేదు. కీర్తి మ్యారేజ్ జరిగితే వెళ్తాను అంతే. అంతేనా, ఎంగేజ్మెంట్ అయింది. అవునా, అప్పుడు నేను ఇండియాలో లేను. ఓకే ఓకే, తెలిసింది, ఇన్విటేషన్ వచ్చింది. వచ్చింది ఎందుకు కాదు, వచ్చింది ఖచ్చితంగా. తన గురించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక ఇంటి దాన్ని అవుతుంది అది, లైక్